ఇల్లందులో పారామిక్స్ వైరస్ గవదబిళ్లల వ్యాధి విజృంభిస్తోంది. 10 రోజుల నుంచి చిన్నారుల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా 6 నెలల శిశువు నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు గవదబిళ్లల సమస్య వస్తుంది. శ్వాసకోశ బిందువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందడం ద్వారా గొంతు భాగం వద్ద వాపు ఏర్పడుతుంది. నొప్పి తీవ్రమయ్యాక పిల్లలు జ్వరం బారిన పడుతుంటారు. కొంతమందిలో తీవ్ర నీరసంతో పాటు తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇల్లెందు మండలంతో పాటు పట్టణం, చుట్టుపక్క మండలాలైన కారేపల్లి, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి నుంచి వస్తున్న రోగులతో ఇల్లెందు ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలల్లో పెద్ద ఎత్తున ఈ కేసులు నమోదవుతున్నాయి. 10 మంది చిన్నారుల్లో 4 ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు అంటున్నారు. వైరస్ ప్రభావం అధికంగా ఉండే పిల్లల్లో మెదడు వాపుతో పాటు కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత కొన్నేళ్ల క్రితం పారామిక్స్ వైరస్ బాగా వ్యాప్తి చెందేది. దీని నియంత్రణకు వైద్యారోగ్య శాఖ ద్వారా 9 నుంచి 15 నెలల్లోపు చిన్నారులకు MMR అనే వ్యాక్సిన్ మొదటి డోసు వేసేవారు. తర్వాత 4 నుంచి 6 ఏళ్ల నడుమ రెండో డోసు వేసేవారు. వైరస్ వ్యాప్తి తగ్గిపోవడంతో కొన్నాళ్ల క్రితం వైద్యారోగ్య శాఖ వ్యాక్సిన్ నిలిపివేసింది. 10 రోజుల నుంచి పారామిక్స్ వైరస్ సోకిన పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్నారు. ఈ వైరస్ ప్రభావంతో చిన్నారులు గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతుంటారు. వైరస్ బారిన పడ్డవారు సమీప వైద్యులను వెంటనే సంప్రదించాలి. వారంలో తగ్గిపోతుంది.